సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇటు ఎస్సిసి నిమ్మగడ్డ రాసిన లేఖకు ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ బదిలిచ్చారు. ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోలేమని పేర్కొన్నారు. అంతేకాదు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కాబట్టి జారీ చేసిన ఆదేశాలను మరోమారు పరిశీలించాలని సిఎస్ తన లేఖలో కోరారు. ఈ నెల 23న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనకుండా జిల్లా అధికారులను ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖకు స్పందించిన ప్రవీణ్ ప్రకాష్ తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించారని, పరిధి దాటలేనని స్పష్టం చేశారు. తాను ఎవరిని నియంత్రించే ప్రయత్నం చేయలేదంటూ స్పష్టం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలని ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారి ఆదేశాలు అమలు చేయకుంటే అది కోర్టు ధిక్కరణకే అవుతుందంటూ హెచ్చరించారు. ఎస్సిసి లేఖకు స్పందించిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరు కాబట్టి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి ప్రకాష్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సిసి నిమ్మగడ్డ రాసిన లేఖకు ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ బదిలిచ్చారు. ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోలేమని పేర్కొన్నారు. అంతేకాదు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కాబట్టి జారీ చేసిన ఆదేశాలను మరోమారు పరిశీలించాలని సిఎస్ తన లేఖలో కోరారు. ఈ నెల 23న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనకుండా జిల్లా అధికారులను ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖకు స్పందించిన ప్రవీణ్ ప్రకాష్ తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించారని, పరిధి దాటలేనంటూ స్పష్టం చేశారు. అయితే తాను ఎవరిని నియంత్రించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. తనను బదిలీ చేయాలని ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ దానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారి ఆదేశాలు అమలు చేయకుంటే అది కోర్టు ధిక్కరణే అవుతుందని హెచ్చరించారు. ఎస్సిసి లేఖకు స్పందించిన సిఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరు కాబట్టి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారు.